మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలోని ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆయా డివిజన్లలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటా తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయా వీధుల్లో సమస్యలు తెలుసుకుని తాము గెలిస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. నగరంలోని 32వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి చెర్ల పద్మ ఇంటింటా ప్రచారం కొనసాగిస్తున్నారు. పలు వీధుల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. దశాబ్ద కాలంగా ఈ డివిజన్ వెనకబడి ఉందని అన్నారు. తమను ఆశీర్వదిస్తే అభివృద్ధి. కరీంనగర్లోని 9వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి టేలా భూమయ్య ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లోని పోచమ్మవాడలో ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. గత ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసిరాక పోటీ చేయలేదని, ఈ ఎన్నికల్లో ప్రజాసేవ కోసం పోటీ చేస్తున్నట్లు భూమయ్య తెలిపారు. పదవిలో లేకున్నా డివిజన్ ప్రజల సమస్యలపై పోరాడానని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని ప్రజల్ని కోరారు. నగరంలోని 12వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం విలాస్రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ జిల్లా చైర్మన్ ఒంటెల రత్నాకర్తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటా తిరిగి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఒంటెల రత్నాకర్ మాట్లాడుతూ, ఎన్నికలప్పుడే టీఆర్ఎస్ నేతలు ఇంటింటికి తిరుగుతారని, ఆ తర్వాత 5 ఏళ్ల వరకు ముఖం చూపించరని ఆరోపించారు. తమకు అవకాశం కల్పిస్తే ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడతామని హామీ ఇచ్చారు. ప్రజలకు నమస్కారాలు. మన వార్డు అభివృద్ధిని చేసి చూపిస్తానని 5 సంవత్సరాల్లో నేను లండన్ న్యూయార్క్ చేస్తానని చెప్పాను. క్లీన్ వార్డుగా చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి తనయులు, కేటీఆర్ గారు నిన్న పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు బోధించింది ఏమిటంటే, ప్రతి ఇంటికి 5 సార్లు వెళితే విజయం మనదే అని చెప్పాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీగా చెప్తున్నాను ప్రజలకు, 5 సంవత్సరాలు మీ ఇంటికి గెలిస్తే ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తీరుస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. 5 సార్లు పోతే విజయం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల దాకా టీఆర్ఎస్ అభ్యర్థులు రారు. కానీ గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉంటారని పత్రికాముఖం ద్వారా విజ్ఞప్తి చేయొచ్చు. కరీంనగర్ స్మార్ట్ సిటీ మీకు కనబడుతుంది. అక్కడ ప్రతి సంవత్సరం డంప్ యార్డు ఏడాదికి 3 సార్లు అంటుకుంటే, కరీంనగర్ సమీపంలోని 8 గ్రామాలకు ఫ్లోర్ లైట్ సమస్య ఉన్నది. నేటి వరకు దాన్ని అక్కడే ఉంచి కేవలం కమాండ్ నుంచి పద్మనగర్ వరకు స్మార్ట్ సిటీ అని చూపించి మీకు ఒక మెరుగులు చూపించుతూ మీ ముందటికి వస్తున్నారు. కరీంనగర్లోని 24వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి గుగ్గిళ్లపు మంజులా రమేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని పలు వీధులు తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. తాను గత 5 ఏళ్ల కాలంలో కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేసినట్లు గుగ్గిళ్లపు రమేష్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తన సతీమణి మంజుల 29వ డివిజన్ నుండి పోటీ చేస్తున్నారన్నారు. ప్రజలు తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గుగ్గిళ్ల మంజుల గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా 29వ డివిజన్ ప్రజలకు, ఆత్మీయులకు, తెలంగాణ
రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారంతో వినవించుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా మరి చెరువులో ఉండి ప్రజలతో మమేకమై మరి ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకమై అనేక ప్రజా సమస్యల మీద పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి అభ్యర్థిని మీ ముందుకొస్తున్న సందర్భంలో రాబోయే కాలంలో అభివృద్ధి కూడా నాంది పలుకుతాం, సంక్షేమ పథకాలు కూడా చేరుగా మీకు అందేటట్టు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కరీంనగర్ నగరపాలక సంస్థలోని 6వ డివిజన్లోని బొమ్మకల్ చౌరస్తా కాపువాడ ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోలా మాలతీ సంపత్ రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. ప్రజలకు కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, నగరంలోని అభివృద్ధిని ఓటర్లకు వివరించారు. ఈ ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. నేను 6వ డివిజన్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. మన 6వ డివిజన్ అభివృద్ధి కోసం రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ కానీ వీటన్నిటికీ డెవలప్ చేయాలంటే డివిజన్ ప్రజలందరూ ఆశీర్వదించండి. కరీంనగర్లోని 2వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి కాశెట్టి లావణ్య శ్రీనివాస్ బుట్టి రాజారాం కాలనీలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నగరం అభివృద్ది పదంలో దూసుకుపోతోందని చెప్పారు. అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు మరి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఐటీ టవర్, తీగల వంతెన ఇటువంటి కార్యక్రమాలతో మేము ముందుకు పోతా ఉన్నాం. కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము 2వ డివిజన్ల అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వాటికి మరి ఓటర్లు కూడా అందరూ కూడా ప్రభావితమై మేము తప్పకుండా కూడా భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మరి కారగుర్తుకు ముక్త కంటను కూడా కారగుర్తు కొట్టేస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఒకటి, దానికంత కారణం కూడా ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమం అని చెప్తున్నారు. కార్పొరేషన్లో 2వ డివిజన్ అభ్యర్థి కాశెట్టి లావణ్య శ్రీనివాస్ గారు గత 2 రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదే గౌరవనీయులు పెద్దలు గంగా కమలాకర్ గారు మంత్రివర్యులు అయినటువంటి నిన్న 2వ డివిజన్లోని విద్యారణ్యపురి కాలనీలో మొదటిగా మా వార్డు 2వ డివిజన్లో వచ్చి ప్రచారం చేయడంతో ప్రతి ఇంటికి మహిళా సోదరిమణులు ప్రతి ఒక్కరూ 2వ డివిజన్ అభ్యర్థి అయినటువంటి కాశెట్టి లావణ్య శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరు మద్దతు తెలపడం. దాదాపు ఆ కాలనీల ఒక 1000 మంది స్వచ్ఛందంగా వచ్చి వారి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు బుట్టి రాజారాం కాలనీ 2వ డివిజన్లోని ఒక ప్రాంతమైనటువంటి రాజారాం కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. స్వచ్ఛందంగా మహిళా మనులు, సోదరి మనులు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి కాశెట్టి లావణ్య గారికి, శ్రీనివాస్ గారికి స్వచ్ఛందంగా డోర్ టు డోర్ ఇంటింటా ప్రచారం విస్తృతంగా చేస్తున్నాము. కరీంనగర్ నగరపాలక సంస్థలోని 21వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జంగిలి సాగర్ ప్రచారం నిర్వహించారు. సీతారాంపూర్లో యువకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మహిళలు మంగళహారతులతో బొట్టు పెట్టి జంగిలి సాగర్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చేసిన సేవలను చూసి కార్పొరేటర్ టికెట్ కేటాయించిందని ఇందుకు మంత్రి గంగుల కమలాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో సీతారాంపూర్లో సర్పంచ్ గా అనేక అభివృద్ది పనులు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ అభివృద్ది చేసే అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను సీతారాంపూర్లో చేసిన పనులకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించినట్లు గుర్తు చేశారు. గతంలానే తనకు ఈ ఎన్నికల్లో ఆదరాభిమానాలు చూపాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముందుగా నేను అందరికంటే ముందుగా నమస్కారం పెట్టుకోవాల్సింది మన మంత్రివర్యులు గంగుల కమలాకరణ గారికి. ఈరోజు నేను చేసిన పార్టీ చేసిన సేవలను గుర్తించి టీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గతంలో నేను సర్పంచ్గా సీతారాంపూర్ గారు ఎంత అభివృద్ధి చేసినా మా ఊరు విలేజ్ ప్రజలకు తెలుసు. ఈరోజు ఇది డివిజన్గా 1వ డివిజన్ కరీంనగర్ కార్పొరేషన్ విలీనమై 1వ డివిజన్గా ఏర్పడింది. నేను చేసిన పనులను ప్రజలకు తెలుసు. ప్రజలు నేను ఒక్కొక్కరి ఇంటికి పోతుంటే నాకు తెలుస్తుంది అంటే నా మీద ఎంత అభిమానం ఉందనేది ఆ విషయం తెలుస్తుంది. ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే మన గ్రామాన్ని ఇంకా అంటే దాదాపు 80% పూర్తి చేసినా 20% ఉంది. ఇంకా ఆ 20%ను సంవత్సరం లోపల పూర్తి చేస్తారని
అందరికి హామీ ఇస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జంగిలి సాగర్ గారు ఇంతకు మునుపు యునానిమస్ సర్పంచ్గా సీతారాంపూర్ గ్రామ పంచాయతీకి ఎన్నుకోబడినాడు. యునానిమస్గా ఎన్నుకోబడిన వెంటనే అభివృద్ధి విషయంలో మండలంలోనే కాకుండా జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దబడి ఈ సీతారాంపూర్ గ్రామంలో గుడులైతేంది, బడులైతేంది, రహదారులు అయితేంది, డ్రైనేజీలు అయితేంది, ఏదైనా అభివృద్ధి విషయంలో ముందుంచి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దబడి ఢిల్లీకి సుధా వెళ్ళడం జరిగింది. అక్కడ సుధా అవార్డు రావడం జరిగింది. అవార్డు వచ్చిన విషయంలో ప్రజలందరూ గమనించి ఈసారి మంచి మెజారిటీతో గెలిపిస్తామనే ఉద్దేశంతో ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. కరీంనగర్ 18-19 డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. 18వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి నందెల్లి మధుహ, 19వ డివిజన్ అభ్యర్థి గోలె కిష్టయ్య రేకుర్తిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో మాజీ సర్పంచ్ నందెల్లి పద్మప్రకాష్ హాజరై ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో ఎదుర్కొని టీఆర్ఎస్ అభ్యర్థి నందెల్లి మధుహను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో రేకుర్తి అభివృద్ది పథంలో ముందుకు సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారని తెలిపారు. తమ ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలలో కేసీఆర్ గారి పథకాలను చూసి కరీంనగర్లో గంగుల కమలాకర్ అన్న మంత్రి గారి అభివృద్ధిని చూసి రేకుర్తిలోని 18-19వ డివిజన్లో ప్రజలు కారు గుర్తుకు బ్రహ్మరథం పడుతూ ఖచ్చితంగా మేము కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద ఎన్నికైన సందర్భంగా మా రేకుర్తి గ్రామం కార్పొరేషన్లో విలీనమైన సందర్భంగా మా రేకుర్తి గ్రామంలోని 18-19 డివిజన్లు రెండు కూడా ఎంతో అభివృద్ధి పథంలో గంగుల కమలాకర్ అన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో ముందుకెళ్తాయని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ కారు గుర్తుకు. మరి 18వ డివిజన్ నుండి మా కోడలైన నందెల్లి మధుహ గారు, మరి 19వ డివిజన్ నుండి గోల్లె కిష్టయ్య గారు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు తరఫున ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కారు గుర్తుకు బ్రహ్మరథం పడుతున్నట్టే. తనకు 19వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ కేటాయించిన మంత్రి గంగుల కమలాకర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గోలి కిష్టయ్య చెప్పారు. గతంలో రేకుర్తి ఉప సర్పంచ్గా గ్రామ ప్రజలకు సేవలు అందించామని చెప్పారు. ప్రజల సమస్యలు తనకు పూర్తిగా అవగాహన కలిగి ఉన్నామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నుండి ఆదరించాలని కోరారు. ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఉప సర్పంచ్ చేసిన అనుభవం ఉన్నది. రేకుర్తి 19వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తు మీద 19వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా, బాగా డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి విన్నపం చేసుకుంటున్నా. గంగుల కమలాకర్ మంత్రి గారి ఆశీస్సులతో కేసీఆర్ గారి అభివృద్ధి పనులను అభివృద్ధి చూసి కారు గుర్తుకి ఓటేసి గెలిపించగలని కోరుతున్నాను.